హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ సాధించేందుకు హార్డ్ వర్క్ చేస్తున్నాడు. గాయం నుంచి కోలుకుంటున్నాడు. వీలైనంత వేగంగా గ్రౌండ్ లోకి దిగడమే టార్గెట్ గా పెట్టుకున్నాడు. జిమ్ లోనూ వర్కౌట్స్ చేస్తున్నాడు. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేశాడు. రోజు రోజుకి ఫిట్నెస్ పరంగా మెరుగవుతున్నట్టు చెప్పాడు. త్వరలోనే ఆట మొదలు పెడతానని సంకేతాలు ఇచ్చాడు. పాండ్యా పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. హార్దిక్ వచ్చేస్తున్నాడు అంటూ అభిమానులు మురిసిపోతున్నారు. అయితే ఆఫ్ఘనిస్తాన్ T20లో పాండ్యా ఆడతాడా లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. ఐపీఎల్లోనే నేరుగా బరిలో దిగుతాడు అనే కథనాలొస్తున్నాయి. బీసీసీఐ కూడా పాండ్యా విషయంలో రిస్క్ తీసుకోవద్దని భావిస్తున్నట్టు తెలుస్తోంది. హార్దిక్ ఎప్పుడు బరిలో దిగుతాడు అనేది పక్కన పెడితే ఫిట్నెస్ పరంగా మెరుగవడం మాత్రం అభిమానులను ఖుషీ చేస్తోంది. వన్డే వరల్డ్ కప్ సమయంలోనే పాండ్యా గాయపడ్డాడు. బంగ్లాదేశ్తో మ్యాచ్లో బంతిని ఆపబోయి బ్యాలెన్స్ తప్పాడు, కింద పడిపోయాడు. యాంకిల్ ఇంజురీతో వెలవెల్లాడిపోయాడు. ఆ తర్వాత వరల్డ్ కప్ మ్యాచ్లన్నింటికీ దూరంగా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో T20 సిరీస్లోనూ ఆడలేదు. సౌత్ ఆఫ్రికా టూర్కు దూరంగా ఉండక తప్పలేదు. నిజానికి గత T20 వరల్డ్ కప్ తర్వాత భారత జట్టును పాండ్యానే లీడ్ చేశాడు. వైట్ బాల్ ఫార్మాట్లో ఫుల్ టైమ్ కెప్టెన్ అవుతాడనే చర్చ కూడా ఉంది. రోహిత్ వారసుడు పాండ్యానే అని మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా హార్దిక్ ఇటీవలే ఛాన్స్ దక్కించుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ నుంచి ఆల్ క్యాష్ డీల్లో భాగంగా ముంబైకి మారాడు. రోహిత్ వారసుడిగా ఎంఐ జట్టును పాండ్యా ఎలా నడిపిస్తాడు అనేది కూడా ఆసక్తి రేపుతోంది. ముంబై కెప్టెన్ గా రోహిత్ ఓ ట్రెండ్ సెట్ చేశాడు. ఏకంగా 5 సార్లు ఛాంపియన్ గా నిలబెట్టాడు. గుజరాత్ టైటాన్స్ కు పాండ్యా ఒకసారి టైటిల్ అందించాడు. అయితే ఇప్పుడు హార్దిక్ కు సవాల్ తప్పదనే అంచనాలున్నాయి. ఓవరాల్ గా చూస్తే 2024 ఐపీఎల్లో పాండ్యాపై అందరి లుక్ పడబోతోంది. కెప్టెన్ గా ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై మరో లెక్క అనుకునేలా సీన్ మారబోతోంది.